హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ గాలి దుమ్ములతో అసలీ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల వాతావరణానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గత 4 రోజుల క్రితం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నిన్న రాత్రి గుంటూరు జిల్లా చీరాల బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారింది. దీనికి అసలీ తుఫాను గా వాతావరణ కేంద్రం పేరును ప్రకటించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అలాగే ప్రకాశంలోని తూర్పు మండలాలు, ఉత్తరాంధ్రలోని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏలూరు, అలాగే కృష్ణా జిల్లాలోని విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే అసలీ తుఫాను ప్రభావం ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాల మీద ఉండనుంది. వరంగల్ అర్బన్ ప్రాంతాలు, కరీంనగర్, మేడ్చల్, మంచిర్యాల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్ లోని అమీర్పేట, యూసఫ్ గూడ, అలాగే హుమాయత్ నగర్, జిహెచ్ఎంసి కాలనీలన్నీ కూడా నీట మునిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి చిత్తూరు, అనంతపురం లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. రెండు రోజులైతే మాత్రం మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకి భారీ వర్షాలు ఉంటాయి తుఫాను ప్రభావంతో. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.